నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండుగల స్పెషల్ టేస్టీ క్రిస్పీ అండ్ క్రంచీ స్వీట్ గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గవ్వలు గట్టిగా కాకుండా గుల్లగా చాలా క్రిస్పీగా వస్తాయండి అలాగే గవ్వల గవ్వలపీట లేకుండా గవ్వలను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి పావు కప్పు బియ్యం పిండి పావు టీ స్పూన్ ఉప్పు అలాగే అర టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒకసారి చేత్తో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీరు హెల్దీగా కావాలనుకుంటే మైదాపిండిని స్కిప్ చేసి ఓన్లీ గోధుమ పిండిలోని రైస్ ఫ్లోర్ వేసి గవ్వలను క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసిన పదార్థాలన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు కరిగించిన నెయ్యి వేసుకుని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని చేత్తో ముద్ద కడితే ఇలా ముద్దలాగా రావాలి ఇలా వస్తే గవ్వలు గుల్లగా వచ్చి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి పిండిని ఇలా ముద్దలాగా కలుపుకుని మూత పెట్టి ఒక అరగంట పాటు పిండిని చక్కగా నాననివ్వాలి అరగంట తర్వాత మూత తీసి మరొకసారి టూ టు త్రీ మినిట్స్ పాటు పిండిని బాగా నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్స్ లాగా చుట్టుకొని పక్కకు పెట్టుకోవాలి బాల్స్ని మరీ రౌండ్గా క్రాక్స్ లేకుండా చుట్టుకోవాల్సిన అవసరం లేదు బాల్ సైజ్ని బట్టి మీరు చేసుకున్న గవ్వల సైజ్ అనేది ఉంటుంది మీరు చిన్నవి కావాలనుకుంటే బాల్స్ని చిన్నగా చేసుకోండి పెద్దవి కావాలంటే బాల్ సైజ్ని కొంచెం పెంచుకోండి ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుని గవ్వల్లాగా షేప్ ఒత్తుకోవాలి నా దగ్గర ప్రజెంట్గా పీట లేదండి సో నేను ఇలా ఈ గరిట తీసుకుని గవ్వలకు షేప్ ఇస్తున్నాను మీ దగ్గర గవ్వల పీట ఉంటే మీరు దానిపైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోక్ మీద అలాగే కొత్త దువ్వెన మీద కూడా గవ్వలను షేప్ ఇవ్వచ్చు ఇలా అన్ని బాల్స్ని గవ్వల కింద షేప్ ఇచ్చాక ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో గవ్వలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న పిండి క్వాంటిటీకి రెండు బ్యాచెస్ కింద గవ్వలను వేయించుకున్నానండి గవ్వలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకసారి ఒక గవ్వను తీసుకుని విధించి చూడండి గవ్వలు లోపటి వరకు క్రిస్పీగా ఉండి మధ్యకు విరిగితే ఆయిల్లోంచి తీసేయచ్చు లేదు పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటే మరి కొంచెం సేపు ఫ్రై చేయండి చూడండి ఇలా చక్కగా గవ్వలను వేయించుకొని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన గవ్వలను కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి గవ్వలను చూడండి ఎంత క్రిస్పీగా అలాగే క్రంచీగా ఉన్నాయో అలాగే చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కూడా వచ్చాయి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం పాకం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కరగబెట్టుకోవాలి మనం తీసుకున్న టూ కప్స్ పిండి క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది బెల్లం అంతా కరిగిపోయాక పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి పాకం ఎలా రావాలంటే తీగపాకం కంటే కొంచెం ఎక్కువగా ఉండపాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలి వాటర్లో పాకం వేసినప్పుడు పాకం అనేది కరిగిపోకుండా ఇలా చేత్తో కంటే ఒక లూజ్ ముద్దలాగా ఫామ్ అవ్వాలి అలాగని ముద్దని వాటర్లోంచి బయటకు తీసే అంత మరిగించకూడదు ఇలా పాకం వచ్చాక మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న గవ్వలను వేసి బెల్లం పాకం అన్ని గవ్వలకి ఈవెన్గా అప్లై అయ్యేలాగా బాగా అడుగు నుండి కలుపుకోవాలి పాకం వేడిగా ఉండగానే గవ్వలను వేసి కలుపుకోవాలి గవ్వలు గోరువెచ్చగా ఉండగానే విడివిడిగా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుని చల్లార్చుకోవాలి అలాగే పాకం గిన్నెలో వదిలేస్తే అడుగున ఉన్న గవ్వలు గిన్నెకి స్టిక్ అయ్యి చల్లారేక తీయడానికి రాదు సో గోరువెచ్చగా ఉండగానే సపరేట్ చేసుకుని చల్లారేక స్టోర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ బెల్లం గవలు రెడీ అయ్యాయి మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో స్వీట్ గవలను ట్రై చేయండి తప్పకుండా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.